హలో అండి అందరికీ నమస్తే టీచర్స్ డే రోజు ఖచ్చితంగా మనము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని తలుచుకుంటాం ఎందుకు అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు అయితే ప్రతి గురు పూజోత్సవ దినోత్సవం రోజు మనం మన టీచర్లని అంటే మనం పెద్దవాళ్ళైతే చిన్నప్పుడు మన బాల్య స్మృతుల్ని మన బాల్యంలో మనకు గల టీచర్స్ని అందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాం కదా సో అదే విధంగా ఈరోజు మనం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి తెలుసుకుందాం అద్వైత మతాన్ని అభిమానించి హిందూ మత ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప తత్వవేత్త విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సర్వమత సామరస్యంతో వాక్చాతుర్యంతో ప్రపంచ ప్రజల హృదయాలను గెలిచిన మహా వ్యక్తి ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ ఐదవ తారీఖును నేటికి కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా భారతీయులు జరుపుకుంటున్నారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఐదు తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అంటే అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తిరుత్తని అనే గ్రామంలో జన్మించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ తండ్రి పేరు వీరాస్వామి తల్లి సీతమ్మ వీరాస్వామి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్కి చెందిన నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అనే గ్రామంలో నివసించేవారు అందుకే వారి ఇంటి పేరు సర్వేపల్లి అని వచ్చింది వీరాస్వామి తల్లిదండ్రులైన సీతారామయ్య కొండమ్మలు తిరుత్తనికి వలస వచ్చారు వీరాస్వామి ఒక జమీందారు వద్ద భూమి శిస్తు మొదలైన వ్యవహారాలను చూసే గుమాస్తాగా ఉద్యోగం చేసేవాడు వీరాస్వామికి ముగ్గురు కొడుకులు ఒక కుమార్తె ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉండేది మధ్యతరగతి కుటుంబం పిల్లలను ఇతర ప్రాంతాలకు పంపి చదివించే స్థోమత లేదు తిరుత్తనిలో ఉన్న కేవీ ఉన్నత పాఠశాలలో రాధాకృష్ణ విద్యాభ్యాసం మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు అక్కడే విద్యాభ్యాసం చేశారు గురువుల అభిమానాన్ని పొందారు ఆ బాలుడి తెలివితేటలను గుర్తించిన గురువులు రాధాకృష్ణన్ను చదివిస్తే గొప్పవాడు అవుతాడని సలహా ఇచ్చారు వీరాస్వామి మిత్రుల ఒత్తిడి వలన రాధాకృష్ణన్ను తిరుపతిలోని హెర్మాన్స్బర్గ్ ఎవాంజికల్ లూథరన్ హైస్కూల్లో చేర్పించారు ఆ హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణన్ తెలివితేటలను గమనించి రాధాకృష్ణన్ తెలివితేటలను గమనించి అతనికి ఉపకార వేతనం అంటే స్కాలర్షిప్ లభించేటట్లు చేశాడు దానితో రాధాకృష్ణన్ చదువు ఏ ఆటంకం లేకుండా సాగింది ఆయన విజ్ఞాన గ్రంథాలు చదివి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేవాడు దానిని గమనించి రాధాకృష్ణన్ పరీక్ష ఫీజు కూడా ప్రధానోపాధ్యుడే కట్టేవారు ఆ విధంగా రాధాకృష్ణన్ బాగా చదివి మెట్రికులేషన్లో యూనివర్సిటీలోని మొదటి స్థానంలో ఉత్తీర్ణురయ్యారు అందుకు ఆయనకు ఉపకార వేతనం లభించింది వెల్లూరులోని ఊరెన్ కళాశాలలో చేరి ఎఫ్ఏ అంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు అదే సమయంలో రాధాకృష్ణన్కి శివకాయమ్మతో వివాహం జరిగింది ఆమెను పద్మ అని పిలిచేవారు ఆ తర్వాత ఎఫ్ఏలో శ్రేణిలో ఉత్తీర్ణయ్యారు దానికి ఆయనకు ఉపకార వేతనం లభించింది ఆ తర్వాత రాధాకృష్ణన్ బంధువు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వవేత్తగా తత్వశాస్త్రంలో బిఏ పూర్తి చేశారు ఆ పుస్తకాలు రాధాకృష్ణన్కి ఇచ్చాడు పుస్తకాలు ఉచితంగా వచ్చాయని రాధాకృష్ణన్ బిఏ చదవడానికి నిర్ణయించుకొని బీఏలో తత్వశాస్త్రాన్ని అంశంగా ఎంచుకొని పంతొమ్మిది వందల ఆరులో తత్వశాస్త్రంలో బిఏ ప్రథమే శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు సమయం దొరికినప్పుడల్లా గ్రంథాలయాలకు వెళ్ళి గ్రంథపఠనం చేసేవారు భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రాచీన గ్రంథాలు అన్ని రకాల మత గ్రంథాలు అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల పదహారులో రాధాకృష్ణన్ ప్రొఫెసర్గా పదోన్నతి పొంది అనంతపురం ప్రభుత్వ కళాశాలలో ఆచార్యుడిగా చేరారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో సోవియట్ యూనియన్ భారత రాయబారిగా రాధాకృష్ణన్ నియమించబడ్డారు అక్కడ స్టాలిన్ మనసుకు కదిలించాడు పొగడ్తను అందుకున్నాడు పంతొమ్మిది వందల యాభై రెండు వరకు రష్యా రాయబారిగా పనిచేసిన రాధాకృష్ణన్ అమెరికా రష్యా మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో భారతదేశపు ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు ఎన్నో దేశాలు తిరిగారు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు భార్య ఆరోగ్యం క్షీణించింది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఇరవై ఆరున ఆమె చనిపోయారు రాధాకృష్ణన్ వారయ్యారు రెండవసారి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ని ప్రభుత్వం నిర్ణయించింది పంతొమ్మిది వందల అరవై రెండులో మే నెలలో రాష్ట్రపతిగా అత్యంత మెజారిటీతో గెలిచి రాష్ట్రపతి పదవిని చేపట్టారు భారతరత్న అవార్డు పొందారు భారతదేశానికి రెండవ రాష్ట్రపతి రాధాకృష్ణన్ జీవితంలో నాలుగవ వంతు మాత్రమే తీసుకునేవాడు మిగిలిన డబ్బు ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కి ఇచ్చేవారు రాష్ట్రపతిగా ఆడంబరాలకు డబ్బు ఖర్చు చేయకుండా నిరాడంబరంగా బ్రతికేవారు సాధారణ ప్రజలను కూడా కలుసుకునేవారు మద్రాసులో కట్టుకున్న గిరిజ అనే పేరుగల భవనంలో ఒంటరిగా ఉండేవారు కాలం గడిచేకొత్తి రాధాకృష్ణన్ ఆరోగ్యం క్షీణించసాగింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో జారి పడడంతో కాలు విరిగింది చాలా కాలం మంచం మీదే ఉండాల్సి వచ్చింది ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఆయనకు గుండెపోటు కూడా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాధాకృష్ణన్కి తత్వశాస్త్రంలో చేసిన కృషికి టెంపుల్ టన్ బహుమతి వచ్చింది ఆ ధనాన్ని పూర్తిగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఇచ్చేశారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఏప్రిల్ పదిహేడవ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణించారు